నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికి చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, జ్యోతిష శాస్త్ర నిపుణులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. వైదేహి కడప నుంచి రాస్తున్నారు. క్షేత్రానికి వెళితే పాత్ర కొనాలి అంటారు, నిజమేనా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పాత్రకు తగ్గటువంటి దానం చేయాలి, అపాత్ర దానం చేయకూడదు. పాత్ర అంటే ఏమిటి? ఒక గిన్నె, భగవంతుడి ప్రతిమన, ఇది కాదు. శరీరమునకు పాత్ర అనే పేరుంది. ఈ శరీరమును ధరించి జీవుడు కొన్ని పనులు చేస్తుంటాడు. దివ్యక్షేత్రాలకు తీర్థ సందేశం నిమిత్తమే మనం వెళ్ళినప్పుడు అక్కడ మమకారాన్ని విడిచిపెట్టాలి. క్షేత్రజ్ఞుడు, క్షేత్ర స్వభావము, దేహము, దేహి అన్న వివేచనను పెంచుకోవాలి. అంటే ఈ శరీరం మీద ఉండేటటువంటి మమకారాన్ని విడిచిపెట్టి ఈ శరీరాన్ని ధారించినటువంటి వాడు జీవుడు ఒకడున్నాడు, అతగాడు పరమేశ్వర సృష్టిలో ఒక భాగము, పరమాత్మలో ఒక అంతర్భాగము అనేటటువంటి ఆలోచన పెంచుకోవడమే పాత్రను గురించి వివేచన చేయడం అంటే. పాత్ర తెలిసి దానం చేయాలి అంటాం మనం. ఎవరైనా కూడా చేతిలో చెంబు పట్టుకుని నీటితో ఉన్నప్పుడు అటువంటి వారికి దానం ఇవ్వాలి, అపాత్ర దానం చేయకూడదు. అంటే ఎవడైనా తన దేహం గురించి తెలవకుండా అయోగ్యమైన పనులు చేస్తూ స్వేచ్ఛా విహారాలు చేస్తూ ఉంటాడో వాడికి వాడి దేహం గురించిన జ్ఞానం లేదు. ఇది ఈవేళ ఉంటుందో రేపు పోతుందో తెలియదు. దేహగతమైనటువంటి మమకారంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అటువంటి వాడు అపాత్రత కలవాడు, పాత్రత లేనివాడు, అయోగ్యుడు అన్న అర్థంలో. క్షేత్రాలకు వెళితే పాత్ర కొనాలి అనేటటువంటి అంతరార్థం ఇంత పెద్దది. అక్కడికి వెళితే పరమాత్మను దర్శనం చేసుకుని ఈ దేహాన్ని నీవిచ్చావు, ఈ పాత్ర నీది, దీన్ని వినియోగించి ధర్మబద్ధమైన పనులు నేను చేసే నిమిత్తమే పనులు చేస్తున్నాను, నా చేత ఈ పనులన్నీ కూడా నిర్వహింపబడుతున్నవి అనేటటువంటి జ్ఞానం పెంచుకోవడమే పాత్రను కొనడం. ఇది కాకుండా అనేకులు క్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఉండే కంచు పాత్రలో, లేకపోతే ఇంకేమైనా అభిషేకం పాత్రలో, పూజాద్రవ్య సంబంధంగా విశేషాలో, దేవుడి చిత్ర పటాలో కొనుక్కొని ఇంటిల్పాది ఇంట్లో అంతా నింపుకొని ఎవరికి ఏం చేయాలో తోచగా వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. ఈనాటి కాలంలో దేవుళ్ళ గదులలో అనేక రకాల దేవుళ్ళ చిత్రపటాలు, అనేక దేవుళ్లకు సమయ పూజా సామాగ్రులు కికిరిసిపోతున్నాయి. కారణం ఏమిటి? మనలో తీర్థక్షేత్రాల పట్ల మమకారం పెరిగి వెళుతున్నాం, కొంటున్నాం, నింపుకుంటున్నాం, పక్క వాళ్ళకి ఇస్తున్నాం. ఇది కాదు కావాల్సింది. అపరోక్షానుభూతి, ఆలోచనాశక్తిని పెంచుకోవడం, శరీరం అశాశ్వతం అన్న జ్ఞానం పెంచుకోవడం, అట్లాగే ఎంత వేదాంతం ఉంటుందో అంత మమకారంగా జీవించే ప్రయత్నం చేయడం, ఇది పాత్ర కొనడం అంటే ఉండడంలో అంతరార్థం, నిజమైన అర్థం. మరో ఉత్తరం చూద్దామండి. జ్యోతి వరంగల్ నుంచి రాస్తున్నారు. నవగోప్యాలు అంటే ఏంటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నీతి శాస్త్రంలో నవలక్షణాలు, నవగోప్యాలు అన్నవి భిన్న భిన్నంగా చెప్పబడి ఉన్నాయి. మనకు సంబంధించి నడవడికలో 9 లక్షణాలను మనం కలిగి ఉండాలి. 9 విషయాల పట్ల అప్రమత్తతతో మెలగాలి. దాన మానవ మానాన్ని నవగోప్యం చ గోపయేత్ అని ఆ శ్లోకంలో చివరి పాదం ఇది. మనం పొందిన గౌరవం, మనం పొందిన అవమానం, మన వయస్సు, ఆయుర్విత్తం గృహఛిద్రం, మంత్రం ఔషధ సంగమం, దాన మానవ మానాన్ని నవగోప్యం చ గోపయేత్ అని ఆ శ్లోకం. ఆయు, ఎవరి ఆయుర్దావి అంతా చెప్పుకోకూడదు. నాకు ఇన్నేళ్ళు అన్నేళ్ళు అంటే అర్థం అంత పెద్దవాళ్ళు అవుతున్నామని కాదు, అంతకాలం అయిపోయింది అని అర్థం. ఆయుస్సు చెప్పకూడదు,
దిత్తం ఎంత డబ్బు ఉంది మన దగ్గర కూడా చెప్పకూడదు. గృహఛిద్రం గొడవలేని ఇల్లు ఉంటుందా? ప్రతి ఇంట్లోనూ ఇంతో అంతో ఎంతో కొంత గొడవలు ఉండే ఉంటాయి. తల్లిదండ్రి భార్యాభర్త పిల్లలు మధ్య ఏదో ఉంటుంది. చెప్పకూడదు పక్కవాడికి. మన ఇంట్లో గొడవ పక్కింటి వాడి డైనింగ్ టేబుల్ డిస్కషన్ కాకూడదు. కొంపకొల్లేని అవుతుంది. ఎవాళ్ళకి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ముచ్చట్లు మాట్లాడుకోవాలి. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. అలా వినని పక్షంలో వాళ్ళిద్దరి మాటలు పక్కింటి వాళ్ళు వింటారు, టైంపాస్ ముచ్చట్లుగా మారిపోతాయి. తప్పు, అలా చేయకూడదు. ఆయుర్విత్తం గృహఛిద్దం మంత్రం నాలుగవది. ఏ మంత్రం జపం చేస్తున్నారో ఆ మంత్రం పొరపాటున కూడా పక్కవాడికి చెప్పకూడదు. ఔషధం, వేసుకునే ఔషధం, మందు. ఒకనాటి కాలంలో ఈ ఔషధాలు ఇచ్చేటటువంటి డాక్టర్లు రేపర్ ఆ పై కాగితాన్ని చింపేసి ఆ ట్యాబ్లెట్ ముక్కని కాగితంలో మడిచి ఇచ్చేవాళ్ళు. ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకుని ఆయన అనేవాళ్ళు. అందువల్ల ఆ మాత్రలో ఏముందో తెలిసేది కాదు. ఆ ఇచ్చినటువంటి వైద్యుడే శ్రీమన్నారాయణుడు అనే లక్షణంతో నమ్మకంతో ఆ మాత్ర వేసుకునేవాళ్ళం. రోగం జడిచి పారిపోయేది. ఈనాటి కాలంలో కాగితం ముక్క మీద వ్రాసి ఇవ్వడంతో కొట్టుకు వెళుతున్నాం, తెచ్చుకుంటున్నాం. ఆ మాత్రలో ఉండే కెమికల్స్ ఏమిటో, రసాయనాలు ఏమిటో అవన్నీ కూడా తెలుసుకుని అవసరమైన దానికంటే కూడా అనవసరమైన జ్ఞానం పెంచుకుని కొత్త రోగాలకు పిలుస్తున్నాం. చెప్పకూడదు ఔషధం. అలాగే సంగమం, భార్యాభర్తల మధ్య అన్యోన్యానురాగ సంబంధాలకు సంబంధించిన విషయాలు పొరపాటున కూడా చెప్పకూడదు. దానం, ఇచ్చిన దానం గొప్ప చెప్పకూడదు. గౌరవం, పొందిన గౌరవం చెప్పకూడదు, పొందిన అవమానం కూడా చెప్పకూడదు. ఈ తొమ్మిదికే లక్షణాలు అని పేరు. గోప్యములుగా ఉంచవలసినవి అని పేరు. ఆయుర్విత్తం గృహఛిద్దం మంత్రం ఔషధ సంగమం దాన మాన అవమానాన్ని నవగోప్యంచ గోపయేత్. ఇది అమ్మాయి ఇందులో ఉండే ఎంత గొప్ప నీతి శాస్త్రాన్ని ఎంత సూక్ష్మంగా చెప్పారు పెద్దవాళ్ళు. ఎవాళ్ళకి వాళ్ళు పిడికిలి మీసి ఉంటే రహస్యం తెరిస్తే ఏముంది అది కదా. మరి ఉత్తరించుద్దామండి. నవనీత్ వైజాగ్ నుంచి రాస్తున్నారు. పాపాలు శాపాలు అవుతాయి అంటారు, నిజమేనా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పాపము శాపము రెండు వేరే వేరే పదాలు, కానీ ఒకదాంతో మరి ఒకటి సంబంధం కలిగే ఉంటాయి. మనం చేసిన పాపం ఎదుటి వ్యక్తికి బాధ కలిగించినప్పుడు ఎదుటి వ్యక్తి ఇచ్చేటటువంటి సమాధానం శాపంగా పరిణమిస్తుంది. నీటి బుడగల చప్పుడు విని ఏనుగు అనుకున్న దశరథుడు బాణం విడిచాడు. అది మునికుమారుడికి తగిలింది. ఆ మునికుమారుడి తల్లిదండ్రులు, శ్రవణకుమారుడి తల్లిదండ్రులు దుఃఖపడ్డారు. మేము ఏ వేదనతో వృద్ధులమై కళ్ళుపోయి నానా యాతన పడుతూ పిల్లవాడి అంచన చేరి పంచన చేరి బ్రతుకుతున్నామో, ఆ కుర్రవాడు మాకు లేకుండా అయిపోయాడు, నీవే కారణమయ్యావు, కనుక నీకు కూడా ఇలాంటి వేదనే వస్తుంది ఎందుకు అన్నారు ఆ ముసలివాళ్ళు. తను విడిచిపెట్టారు. సంతానం లేదని యజ్ఞయాగాదులు చేసి రాజసూయ యాగం చేసి యాగంలో అంతర్భాగంగా పుత్రకామ ఇష్టి నిర్వహించి పాయస ఫలితంగా నలుగురు కుమారులు కొన్న ఆ దశరథుడు వృద్ధాప్య కాలంలో శరీరాన్ని విడిచిపెట్టిపోయే సమయంలో నలుగురు కుమారులు ఉన్నప్పటికీ ఒక్క కుమారుడు దగ్గర లేడే. వివాహం అయిన వెంటనే ఒక కుమారుడు తన మేనమామ ఇంటికి భార్యా సమేతంగా వెళ్ళాడు. వెళ్ళినవాడు తన మేనమామ ఇంటికే వెళ్ళాడా యుధామని ఇంటికి అంటే వెళ్ళాడు, తన తమ్ముడిని కూడా వెంట పెట్టుకు వెళ్ళాడు భరతుడు శత్రుఘ్నుడు. మరో కుమారుడిని అడవికి వెళ్ళవలసింది అన్న భార్య కోరికను అనుసరించి, కైక కోరిక అనుసరించి వెళ్ళమంటే ఆ పెద్ద కుమారుడు నాలుగవ వాళ్ళని కూడా వెంటబెట్టుకు వెళ్ళాడు. దశరథుడు శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో నలుగురు కొడుకులు ఉండి ఒక్కరూ దగ్గర లేరే. ఇది పాపం శాపంగా పరిణమించడం అంటే. కనుక ఏ పని చేసినా మనం పాపభావన లేకుండా చేసే ప్రయత్నం చేయాలి. ఎదుటివారికి బాధ కలిగించే విధంగా మనం ఏ పని చేసినా ఎదుటివారు మాట్లాడే మాట దుర్భరమై మనకు శాపంగా మారుతుంది. మానుషాద ప్రతిష్టాంత్వమగమ శాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేక. శ్రీమద్ రామాయణం ప్రారంభమే శాపంతో మొదలవుతుంది. ఒక మహర్షి శిష్యుని వెంట పెట్టుకుని తమ సానది తీరానికి వెళుతూ మధ్యలో నిషాదుడు వేసిన బాణానికి ఒక పక్షి నీళ్ళు రావడం చూచాడు. బాధతో అన్న మాట శాపంగా పరిణమించింది.
శ్రీమద్ రామాయణం అంతా కూడా శాపాలే వరాలే ఉంటాయి. ఎన్ని శాపాలున్నాయో ఎన్ని వరాలున్నాయో గమనిస్తే, 10 మందికి మంచి కలిగే విధంగా మనం ప్రవర్తిస్తే అవి మనకు వరాలు అవుతాయి. బూన్ అంటాం ఆంగ్లంలో. ఎదుటి వ్యక్తికి దుఃఖం కలిగించే విధంగా మనం ప్రవర్తిస్తే వారి మనస్సు పడే వేదన మనకు కీడుగా మారుతుంది, శాపంగా పరిణమిస్తుంది. కనుక లోకమంతా మనం మంచి కోరే విధంగా మన ప్రవర్తన ఉండాలి. సమాజ హితంగా మనం ప్రవర్తించాలి, మంచిని నేర్చుకోవాలి, మంచి మార్గంలో ప్రయాణించాలి అన్నట్టు నిజంగానే మనం చేసే చెడు పనులే శాపాలుగా మారతాయి, మంచి పనులే వరాలుగా పరిణమిస్తాయి. మరి ఉత్తరం చూద్దామండి. శరణ్య ఈమెయిల్ నుంచి రాస్తున్నారు. అన్నం తిన్న కంచంలో చేయి కడగకూడదంటారు ఎందుకు, వివరించండి అంటూ రాస్తున్నారు. అన్నం తిన్నది కంచం కాదు, మనం. మనం కూడా అంటే చెయ్యి కంచంలో ఇలా కలిపింది. చెయ్యి కూడా అన్నం తినదు, అన్నాన్ని కలుపుతుంది. ఆ సమయంలో అన్నాన్ని చేతి ద్వారా తీసుకొని మనం భుజిస్తున్నాం, నోటి ద్వారా స్వీకరిస్తున్నాం. ఆ అన్నము అంతవరకు బియ్యంగా ఉన్నది అన్నంగా మారినప్పుడు పచనం చేయబడింది, ఉడకబెట్టబడింది, ఒకటవ స్థితి మారింది. అప్పుడది వండిన వంటకం అంట్లు అని పిలువబడుతుంది. ఆ అంట్లుగా ఉన్న పదార్థం పెదవులకు తాగిన తర్వాత ఎంగిలిగా మారుతుంది, లాలాజలం స్పర్శతో ఎంగిలి అవుతుంది. ఈ పదార్థము పళ్ళల్లో పెట్టబడినప్పుడు అది ప్రసాదయోగ్యంగా నైవేద్య సమానంగా భావన అవుతుంది. ప్రాత్రలో వంటకాలను వడ్డించి పరమాత్మకి నివేదన చేస్తాం. మనలో ఉండేటువంటి జీవాత్మునికి కూడా పాత్రలో అన్నం వడ్డించి నెయ్యితో అభికరించి సంప్రోక్షణ చేసి గాయత్రీ మంత్రంతో పరిశేచన చేసి ఇదంతా కూడా అమృతతుల్యమవుగాక అని చెప్పి ఆ పిమ్మట 5 సార్లు ప్రాణాగుస్తాం జుహోతి, ప్రాణాయుస్వాహ పానాయుస్వాహ వ్యాన ఉదాన సమానములుగా మన దేహంలో ఉండే 10 వాయువులలో మొదటి 5 వాయువుల నామాలను స్మరించి వాటిని వేసుకుంటున్నాం. ఆ పదార్థం మన పెదవులకు తగిలి లాలాజల స్పర్శతో ఎంగిలి అవుతుంది. ఈ చేయి కూడా ఎంగిలిగా మారింది. దీనితో మళ్ళీ తర్వాత కొంత భాగం తీసుకుంటున్నాం. ఆ పిమ్మట ఈ చేతితో ఆ పళ్ళెంలో కడిగితే ఆ నీరు నేలను కాకుండా పాత్రలో పడుతుంది, ఆ పాత్ర దుఃఖిస్తుంది. అట్లా కాకుండా కొంతమంది జీవులు దానం చెయ్యని వాళ్ళు, పరమ కిరాతకమైనటువంటి నికృష్టమైనటువంటి నీచమైనటువంటి జన్మలు పొందేటటువంటి సూక్ష్మక్రిములుగా ఉండేటటువంటి జీవులు కొంతమంది ఇలా మనం విడిచిపెట్టేటటువంటి నీటికి తపనతో ఉంటారు. ప్రారంభంలో కొంత పక్కన పెడతాం, అది జీవులకు అంటే విడిచిపెడతాం, దానికి వైష్ణవదేవం అని పేరు. చివరగా ఔపోషణ చేతిలో పోసుకొని ఈ నీటిని అలా స్వీకరిస్తూ మళ్ళీ మనం కొన్ని మంత్రాలు మాటలు చదువుతాం. ఎత్కించిద్దురితమ్మయి, ఏం చేసినా ఏదైనా ఉన్నా విడిచిపెడుతున్నాం అన్నట్లుగా. ఇది నరకానికి పోయేటువంటి మార్గంలో ఉండేటటువంటి ఏ దిక్కు లేనటువంటి జీవులకు చెందుగాక అన్నట్లుగా ఆ నీళ్లు విడిచిపెడతాం. అవి పాత్రలో విడిచిపెడితే ఆ పాత్ర మరింత దుఃఖపడుతుంది. కనుక అంట్లు ఎంగిలి అన్న విభేదంతో అన్నం తిన్న కంచంలో చెయ్యి కడుక్కోకూడదు, ఇది కృతజ్ఞత, కృతజ్ఞత లేకపోవడం అన్న స్వరూపాన్ని వర్ణిస్తుంది అంటుంది సంప్రదాయం. కనుక ఆచారాన్ని సంప్రదాయాన్ని పాటించి అన్నం తిన్న కంచంలో చెయ్యి కడుక్కోకూడదు, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టకూడదు, అన్నం పెట్టిన వారి ఉప్పును రుణాన్ని మరచిపోకూడదు. ఈ 3 సామెతలు ఒకే అంశాన్ని చెప్పేవిగా ఉంటాయి. ఇది ఇందులో ఉండేటటువంటి ఆలోచన. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి రవి రాస్తున్నారు. అదృష్టం వరించాలి అంటే ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అదృష్టం వరించాలి అంటే విధి విధానాలు ఏముంటాయండి? ధర్మబద్ధంగా జీవించడం, న్యాయపరమైనటువంటి మార్గాన్ని అనుసరించడం, నాది కాదు అన్నదాన్ని ఆశించవద్దు, నాది అనుకున్న దాన్ని విడిచిపెట్టవద్దు. ఈ 2 మాటలే గుర్తుపెట్టుకుంటే చాలు. నాది కాదు అన్నదాన్ని ఆశించవద్దు, నాది అని అనుకున్న దాన్ని విడిచిపెట్టవద్దు. ఇంట్లో ఉన్న సంప్రదాయాన్ని విడిచిపెట్టవద్దు,
కొత్త సంప్రదాయాన్ని పాటించవద్దు. పరంపరలుగా ఇంట్లో ఏ పద్ధతులు, ఏ ఆచారాలు, ఏ సంప్రదాయాలు పాటింపబడేవో వాటినే అనుసరించాలి. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ అని భగవద్గీత వాక్యం. అనాదిగా సంప్రదాయం ప్రతి ఇంటికి ఒక లక్షణాన్ని సూచించింది. ప్రతి ఇంటికి సంబంధించి ఒక మొక్క, ఒక చెట్టు, ఒక గోత్రం, ఒక సంప్రదాయం, ఒక దైవం, ఒక ఆలోచన, ఆ పద్ధతిని అనుసరించాలి అంటుంది సంప్రదాయం. అదృష్టం వరించాలి అంటే ఇష్టదైవాన్నో కొత్త కొత్త దేవుళ్ళనో వీళ్ళని ఆశ్రయించకూడదు. తల్లి తండ్రి పరమయోగ్యమైనటువంటి దైవస్వరూపాదులు, వారిని ముందుగా ధ్యానం చేయాలి, వారి మార్గంలో నడవాలి. జామ చెట్టుకు జామకాయలే కాయాలి, మామిడికాయలు కాస్తే హైబ్రిడ్ అంటున్నారు ఈనాటి కాలంలో ఆధునికులు, కానీ అవి రోగకారకాలు అవుతున్నాయి. వంగడాలుగా కృత్రిమంగా కల్పితంగా తక్కువ వయస్సులో 5 ఏళ్లలోనో 5 సంవత్సరంలోనో చెట్టుకు కాయలు వచ్చే విధంగా, 5 అడుగులో 4 అడుగులో ఉండే చెట్లకు కాయలు వచ్చే విధంగా అనేకం ఆధునికంగా సృష్టిస్తున్నారు వంగడాల రూపంలో. కానీ వేటి వల్ల కూడా సనాత సంప్రదాయం జీవ లక్షణం నిర్వహింపబడదు, రక్షింపబడదు. సనాతన ధర్మం ఏం చెబుతుంది అంటే అదృష్టం కావాలి అంటే ఏం చేయాలి, ఏం చేయక్కర్లేదు. ధర్మ మార్గంలో పెద్దలు ఏం చేశారో ఆ మార్గం నడిస్తే చాలు. విజయానికి షార్ట్కట్ తోవలు అంటే సంక్షిప్త రహస్య దగ్గరి మార్గాలు అంటూ ఉండవు, రాజమార్గమే ఉంటుంది. అది ధర్మాన్ని అనుసరించడం, ధర్మ పద్ధతిలో జీవించడం. అన్నం తినడానికి అయిన నియమాలు ఉన్నప్పుడు పాత్రలో నెయ్యి వేసి, కూరలో పప్పులు ఏవో అధరులు వడ్డించి, ఆ పిమ్మట అన్నం వేసి మళ్ళీ నెయ్యి వేసి ఆ పిమ్మట దాన్ని 4గా విభజించి ఒక భాగం జీవులకు, ఒక భాగం కుక్కలు పెంపుడు జంతువులకు, ఒక భాగం అతిథులు ఎవరైనా వస్తారా అని ఆచరించి ఆలోచించి 4వ భాగాన్ని మనం తినాలి అని చెప్పేటటువంటిదే ధర్మశాస్త్రం. ఒక్క భోజనంలోనే ఇంత సూక్ష్మంగా ఉన్నప్పుడు చేతి కడుక్కునే నీళ్లు కూడా ఏవో జీవులకు వెళ్ళాలి అన్నంతటి త్యాగభావంతో మనం జీవించాలి అన్నప్పుడు, ఎంగిరి చేత్తో కాకికి కూడా విదిలించనటువంటి ఆధునిక కాలంలో అదృష్టం వరించాలి అంటే ఇలా సూక్ష్మ మార్గాలు ఏమీ లేవు తల్లి, రాజమార్గమే ఉన్నది, అది ధర్మ మార్గాన్ని అనుసరించడమే అవుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. రాము వైజాగ్ నుంచి రాస్తున్నారు. ఇంటిలో దేవుడి ముఖం ఎటువైపు ఉండాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వాస్తుపరమైన ప్రశ్న ఇది. దైవప్రాచి అని ఒక సూత్రం ఉంది అమ్మాయి. దైవప్రాచి అంటే భగవంతుడి ముఖం ఎటువైపు ఉంటే అది తూర్పు అని అర్థం. ఇంటిలో ప్రధానంగా ఆగ్నేయ దిగ్భాగంలో వంటశాల, పాకశాల, ఈశాన్య దిగ్భాగంలో అతిథి గృహం ఉండడం సంప్రదాయం. ఈ అతిథి గృహానికి పాకశాలకు మధ్య మార్గంలో అంటే తూర్పు ముఖంగా ఉండేటట్లుగా దైవాలయాన్ని, దేవతా గృహ స్వరూపాన్ని, గదిని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఆ సమయంలో భగవంతుడు పడమర ముఖం చూస్తూ ఉంటాడు, మనం తూర్పు ముఖం చూస్తూ ఉంటాం. భగవంతుడు అద్దంలాగా మనం భావన చేయాలి, బింబ ప్రతిబింబ సాన్నిధ్యంలాగా భావన చేయాలి. భగవంతుడి ఎదురుగా కూర్చున్న మనం భగవంతుడి ముఖంలో మన ప్రతిబింబాన్ని చూడగలగాలి, అప్పుడు అది దైవప్రాచి అవుతుంది. ఇలా ఏర్పాటు చేసుకోవడం మొదటి పంథ, చక్కటి పద్ధతి. కుదరని పక్షంలో ఆగ్నేయ దిగ్భాగంలో వంటశాల, ఆ వంటశాల గదిలోనే తూర్పు ఆగ్నేయ భాగానికి వెలిగించేటటువంటి వంటశాలలో ఉండేటటువంటి పొయ్యి ఉండగా, స్టవ్ ఉండగా, దానికి ఎడమ పక్కన అంటే దక్షిణం వీపుగా భగవంతుడు ఉత్తర ముఖం చూసేటట్లుగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ఏర్పాటు చేస్తే మట్టుకు మనం దక్షిణం వైపుగా తిరిగి దీపం వెలిగించకుండా తూర్పు వైపుగానే ఉండి దైవాన్ని చూస్తూ, అంటే కుడి కంటితో దైవాన్ని చూస్తూ దీపం వెలిగించాలి. ఇది సమయ దక్షిణ విభాగంగా ఆలోచన చెప్పబడుతుంది. సమయ వామము, సమయ దక్షిణము అనేటటువంటి సనాతన సాధనా ప్రపంచ మార్గాలలో దైవాన్ని ఇలాగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తరం దిశ చూసేటట్లుగా భగవంతుడు ఉంటాడు, అప్పుడు మనం మన అనుకూలతను అనుసరించి పడమర ముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ భగవంతుడికి నమస్కారం చేసుకోవచ్చు. ఇది రెండవ పద్ధతి.
మూడవ పద్ధతి, ఆ గదిలో నైరుతి దిగ్భాగంలో భగవంతుడు తూర్పు ముఖం ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకోవడం. అంటే నైరుతి, పడమర, వాయవ్యం ఈ దిక్కులలో భగవంతుడి ప్రతిమ ఉంచితే ఆ భగవంతుడు తూర్పును చూస్తూ ఉంటాడు. అప్పుడు మనం భగవంతుడిని పడమర ముఖంగా చేసి చూసి నమస్కారం చేసుకోవచ్చు. తూర్పు పడమరల సంబంధం దైవ ప్రాచి అని చెప్పబడుతుంది. ఇవి ప్రధానంగా దేవుడు వంటగదిలో లేక మన ఇంట్లో పూజాగదిలో అమర్చుకోవలసినటువంటి విధానాలు. ఈశ్వరలింగం ఏర్పాటు చేసుకుంటే, శివలింగం ఏర్పాటు చేసుకుంటే అన్ని దిక్కులు ఆయనవే అవుతాయి. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అనబడే ఐదు ముఖాలుగా ఈశ్వరుడు అన్ని ముఖాలలో కూడా దర్శనమిస్తాడు. ఇటువైపు అని ఇదమితంగా ఉండదు కాబట్టి ఏ చిక్కు లేదు అన్నట్టు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నానమ్మాయి. దేవతా ఆలయంలో, దేవతాగృహంలో దీపారాధన చేసే సమయంలో కూడా ఆ దీపాన్ని ఊర్ధ్వ దిశగా వెలిగేటట్లుగా మనం వెలిగించాలి. పువ్వొత్తులు అంటాం, అలా పువ్వొత్తులు వేసి వెలిగిస్తే అది నిజమైన దైవస్వరూపానికి సంబంధించినటువంటి దీపం అవుతుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇతర ఏ దిక్కులలో వెలిగించినా ఆ దిక్కులకు సంబంధించిన ఫలితాంశాలు మనల్ని మళ్ళీ కర్మబద్ధులను చేస్తాయి. కనుక దీపం ఇలా వెలిగించాలి, దైవాన్ని అలా ఏర్పాటు చేసుకోవాలి. దైవ ప్రాచి అన్న సూత్రాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే భగవంతుడు అంతటా ఉంటాడు, పూజాగదిలో కూడా ఉన్నాడు అన్న ఆలోచన చేయవచ్చు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్, 596. మా ఇమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు, మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.